అనంతపురం జిల్లా తలుపుల మండలంలోని ఆర్డీటీ సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ స్త్రీ హింస నిర్మూలన దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీటీ సంస్థ ప్రతినిధులు, స్థానిక ఎస్ఐ మహిళా నాయకులు పాల్గొన్నారు. ఎటువంటి సమస్యలు ఎదురైనది క్లుప్తంగా చెప్పింది. అంటే అందుకే మీరు ప్రతి ఒక్కరు అది బాల్యవేళ లేడీస్కే కాదు, ఈవెన్ మగపిల్ల వాళ్ళకు కూడా బాల్యవేళలు చేయకూడదు. వాళ్ళకు కూడా 21 సంవత్సరాలు నిండిన తర్వాతనే పెళ్లిళ్ళు చేయాలి. అంతవరకు చదివించుకోవాలా, చదువు అయిపోయిన తర్వాతనే పెళ్లి చేయాలి. కాబట్టి మీరందరూ ఇది గమనించండి. ఇంకా వరకట్నం కేసులు కూడా వస్తున్నాయి. ఈ వరకట్నం కేసుల్లో కూడా మీరు ఇమీడియట్గా ఏదైనా ఉన్నా కూడా మిమ్మల్ని ఆడపాయమైన ఏదైనా అత్తింటి వాళ్ళు కానీ భర్త కానీ తాలూకా ఎవరైనా హరాస్మెంట్ చేస్తున్నా కూడా మీరు ఏదైనా కంప్లైంట్ చేస్తే అక్కడ కూడా సత్వరం న్యాయం జరుగుతుంది. కౌన్సిలింగ్ పద్ధతిలో మీ సమస్య సాల్వ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ అందరూ గమనించి ఈ మహిళలను ఇప్పుడు ఎందుకంటే ప్రతి ఒక్క మహిళకు కూడా ప్రభుత్వాలు వస్తున్నాయి. 50% ఆడవాళ్ళు ఎంత సమానమో మగవాళ్ళు కూడా అంతే సమానం అని చెప్పి 50% మహిళలకు కోటా, 50% మహిళలకు ప్రతి ఫాదర్ ఫెర్రర్ గారు ఆడవాళ్ళ గురించి ఒక కలగ అన్నాడు. మగవాళ్ళతో పాటు సమానంగా ఉండాలి ఆడవాళ్ళు. ఆడవాళ్ళకి కష్టాలు కలుగుతున్నాయి. ఏమే కష్టాలు కలుగుతున్నాయి? ఎవరి వల్ల జరుగుతుంది? మగవాళ్ళ వల్ల జరుగుతుంది. వద్దు, ఈ అత్యాచారాలు నిర్మూలించాలా, ఒక అడుగు ముందుకు వేయాలా మహిళలు అని చాలా వరకు కలలు కన్నారు. కాబట్టి అది ఖచ్చితంగా మనమందరం ఆచరించాలా. ఇప్పుడు వరకట్నమే ఉన్నాయి, చాలా ఉన్నాయి వరకట్న విషయాలు. ఒక మధ్యతరగతి కుటుంబం ఉంటుంది, సరే నా కూతురికి మంచి సంబంధం వచ్చింది, పెళ్లి చేసేద్దాం, పాప బాగుంటుంది కదా అని అనుకుంటారు. కానీ అక్కడ ఏమంటే 16-17 సంవత్సరాల్లో కూడా పెళ్లి చేసేసింటారు. చేసేసింటే అక్కడికి పోయిన తర్వాత అత్త ఏమే, ఆ రోజు మీ వాళ్ళు ఇంత కట్నం ఇస్తామన్నారు కదా, సరే సగం ఇచ్చినారు, మరి మిగతా సగం ఏది? స్త్రీల సంఖ్య ఎక్కువ ఉంది, చేసేవాళ్ళ సంఖ్య, హింస చేసేవాళ్ళ సంఖ్య అంటే పెద్ద పెద్ద. నేను అంటుండేది ఇంట్లో ప్రతిదీ ఉంది, చిన్న మాట అన్నా కూడా అది హింసే. నేను ఇంతకు ముందు చెప్పినట్టు కానీ చంపడము, యాసిడ్ పోయడము, ప్రేమించలేదని చంపేయడము, 9 నెలల పాపని రేప్ చేయడము, 60 ఏళ్ళ ముసిలాయమ్మని రేప్ చేయడము, ఇది ఎందుకు వస్తుంది అంటే ఆ పెరిగిన వాతావరణం, తర్వాత దానికి తోడు ఈ సాంకేతికంగా దీన్ని నిరుపయోగం అంటే వేరే రకంగా ఉపయోగించుకోవడం ద్వారా ఇవి వస్తున్నాయి. కాబట్టి దీన్ని కంట్రోల్ ఇంట్లోనే చేసుకోవాలి. చాలామంది మగవాళ్ళు మంచివాళ్ళు ఉన్నారు కాబట్టి ఇక్కడ వచ్చి కూర్చున్నారు. ఎందుకంటే వీళ్ళందరూ రేపొద్దున వాళ్ళ గ్రామాలకు పోయినప్పుడు ఎక్కడన్నా చిన్నగా ఇట్లా జరిగితే రే నాయన ఇది చెయ్యొద్దు అని మందలించేదానికి వీళ్ళకి అర్హత ఉంది కాబట్టి ఈరోజు వచ్చి ఇక్కడ కూర్చున్నారు.